Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-966666. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో నటి డింపుల్ హయతి పేరు మారుమోగుతోంది. ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డేకి డింపుల్ హయతి మధ్య నడిచిన వివాదం సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. డింపుల్ హయతి అయితే ఈ మొత్తం వ్యవహారంలో చాలా అప్సెట్ అయినట్టు తెలుస్తోంది. ఆమె బయటకు కూడా రావడానికి ఇష్టపడడం లేదని స్వయంగా డింపుల్ లాయర్ పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే ఈ వివాదానికి సంబంధించి తాజాగా మరో ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. అదేంటో ఇప్పుడు చూద్దాం. హాయ్, వెల్కమ్ టు iDream. డీసీపీతో వివాదం కారణంగా డింపుల్ హయతీకి సంబంధించిన ఓ సీక్రెట్ వెలుగులోకి వచ్చిందని, అప్పటి నుంచి ఆమె ఇళ్లు దాటి బయటికి రావడం లేదని సమాచారం. ఇంతకీ సీక్రెట్ ఏంటంటే, ఈ వివాదం కారణంగా డింపుల్ హయతీ బాయ్ ఫ్రెండ్ గురించి ఒక విషయం వెలుగులోకి వచ్చిందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వివాదం చోటు చేసుకున్న అదే అపార్ట్మెంట్లో డింపుల్ హయతీ తన బాయ్ ఫ్రెండ్తో సహజీవనం చేస్తోంది. ఈ గొడవ కారణంగా అతడి గురించి, తమ రిలేషన్ గురించి బయటికి తెలియడం పట్ల డింపుల్ అసహనంగా ఉన్నారని సమాచారం. ఇంతకు డింపుల్ బాయ్ ఫ్రెండ్ ఎవరు అంటే, అతడి పేరు విక్టర్ డేవిడ్. గత కొంతకాలంగా వీరిద్దరూ రిలేషన్లో ఉన్నారు. ఇద్దరు కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. అయితే ఇప్పటి వరకు వీరి రిలేషన్ గురించి ఎక్కడ ఒక్క వార్త కూడా రాలేదు. అంత గోప్యంగా ఉంచారు. కానీ డీసీపీతో గొడవ తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. విక్టర్ డేవిడ్ గ్రాఫిక్ డిజైనర్గా పనిచేస్తున్నాడని తెలుస్తోంది. ఇక డింపుల్ హయతీ, విక్టర్ డేవిడ్ ఇద్దరి స్వస్థలం విజయవాడ అని వార్తలు వస్తున్నాయి. ఇద్దరు ప్రేమించుకుంటున్నారని, సహజీవనం చేస్తున్నారని అన్నారు. కానీ డీసీపీతో గొడవ కారణంగా ఈ మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చింది.